ఎందరో ప్రాణత్యాగాల ద్వారా సాధించుకున్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేసే ప్రయత్నాలను విరమించుకోవాలని లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తామని అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్ స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్త ఉద్యమంలో భాగంగా విశాఖ నగరానికి ఆల్ ఇండియా కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ వస్తారని ఈ మేరకు విశాఖ ఉద్యమాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్తున్నట్లు హర్షకుమార్ తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలోని ఆయన స్వగృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హర్షకుమార్ మాట్లాడుతూ ఈ ఉద్యమంలో మేధావులు, విద్యార్థులు, కార్మికులు, విశాఖ నిర్వచితులతో పెద్ద ఎత్తున ఉద్యమం చేయనున్నట్లు తెలిపారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని రక్షించుకోవడం కన్నా సీఎం జగన్ తన కేసుల నుంచి రక్షించుకోవడానికి విశాఖ ఉక్కును బలిపశువును చేస్తున్నారని విమర్శించారు. 2.5 లక్షల కోట్ల రూపాయల విలువైన ఉక్కు ఫ్యాక్టరీ భూములను అమ్ముకోవడానికి జగన్ వర్గీయులు తెర వెనుక కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా రాష్ట్ర ప్రజలు సునామీలా విరుచుకుపడి తిప్పి కొడతారని హర్షకుమార్ అన్నారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని లాభాల బాటలోకి తీసుకురావాలంటే కేంద్ర ప్రభుత్వం వెంటనే క్యాప్టివ్ మైన్స్ కేటాయించాలని హర్షకుమార్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎర్ర రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. స్టీల్ ప్లాంట్ సాధించుకోవడానికి ఆంధ్రప్రదేశ్ మొత్తం అంటే ఆంధ్ర తెలంగాణలో ఎందుకు కలిసేసాము విశాఖ ఉక్కు ఆంధ్రుల పక్కన అటువంటి స్టీల్ ప్లాంట్ని ఈ రోజున కావాలని ఒక పకడ్బందీ వ్యూహంతో ప్రైవేటుకరణ చేయడం అన్నది సోచన. ఎందువల్లంటే ఇది స్టార్ట్ చేసినప్పటికీ స్టీల్ ప్లాంట్ ఉద్యమం జరుగుతున్నప్పుడు ఆ టైంకి మన ముఖ్యమంత్రి కనీసం గుర్తు కూడా ఉంది. అందు గురించి స్టీల్ ప్లాంట్తో ఆంధ్రులకున్న సెంటిమెంట్, ఆంధ్రులకున్న మనోభావం, ఆంధ్రులకున్న అటాచ్మెంట్ ఆయన తెలియదు. ఎంతసేపు ఆయన చూసేది ఏంటంటే వ్యాపారపరంగానే ప్రతి విషయాన్ని చూస్తారు. కాబట్టి ఇంత డబ్బులు ఖర్చు పెడితే ఈ నోట్లు వస్తాయి అటువంటి ఆలోచన జరిగితే ఇటువంటి కొన్ని సున్నితమైన విషయాలు లేదా ఆయనకి అవగాహన. అందువల్ల ఈరోజున స్టీల్ ప్లాంట్ ఇంకో రాష్ట్రం అయితే అసలు ఆ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరించడానికి ఒప్పుకుంటున్నారు. 26,000 ఎకరాల భూమితో ఉన్నారని తర్వాత ఎంతోమంది జీవితాలతో 3 లక్షల మంది ఇండైరెక్ట్గా అయితే డైరెక్ట్గా కానీ ఆ స్టీల్ ప్లాంట్ మీద ఆధారపడి బతుకుతున్న వాడిని మరి ప్రైవేటీకరణ చేయడం వల్ల వీళ్ళందరినీ నిరాశలు చేయడమే కదా. అంటే అంత దగ్గర 4 లక్షల కోట్లు ఖరీదు దాన్ని అతి చౌకగా ప్రైవేటీకరణ చేసి అతి చౌకగా చేసిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి బుడుకులు తీసుకోవడానికే కదా ఈ యుద్ధం. ఆ కేంద్ర ప్రభుత్వం చేసిన రాష్ట్ర ప్రభుత్వం చేసినా ఏ ధోరణి మీద వెళ్తుంటారు ఇంకో ధోరణి కాల్చడం. పైగా మొన్న స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్తో మాట్లాడినప్పుడు ఖాళీగా ఉన్న భూములను అమ్మేసి స్టీల్ ప్లాంట్ అప్పు తీరుతాము, మైన్స్ గురించి క్యాపిటేటివ్ మైన్స్ని కేటాయించుకున్నాము కదా. అసలు గుర్తుందా నిజంగా ముఖ్యమంత్రిగా మాట్లాడాల్సిన విషయం? ఇన్ని ఎంతమందికి పారిశ్రామికవేత్తలకి రుణం మాఫీ చేయట్లేదు, ఈ స్టీల్ ప్లాంట్ రుణం మాఫీ చేయడానికి ప్రభుత్వానికి వచ్చిన అర్థం ఏంటి? ఈ రుణాన్ని మాఫీ చేసి ఇంతమంది కార్మికులను ఆదుకోవాల్సిన బాధ్యత నుంచి తప్పుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఈ రోజున అక్కడ పైగా ఏమంటాడు ఆయన, అందరూ వెళ్ళిపోండి, పనులు చేయండి, పనులు చేస్తే స్టీల్ ప్లాంట్ ఉత్పత్తిని పెంచవచ్చు, స్టీల్ ప్లాంట్ ఉత్పత్తిని పెంచడం ద్వారా నష్టాలు నివారించుకోవచ్చు. ఒక పక్కన మనశ్శాంతి లేకుండా పారిశ్రామికంగా ప్రైవేటుకరణ చేస్తున్న ప్రయత్నాలు మీరు చేస్తామంటుంటే ప్రశాంతంగా కార్మికుడు ఏ రకంగా పనిచేయగలడండి? ఉద్యమం చేయకపోతే మీరు ఇంకా ముందడిగేసి ఉద్యమే లేదు అని చెప్పి మీరు ఆటోమేటిక్గా మీరు ఆ స్టీల్ ప్లాంట్ని అక్కడ నిరసనే లేదు కాబట్టి మనం అమ్మేద్దామని ఇంకా ముందుకెళ్తాం. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మీరు చేస్తున్న మీరు ఆ భూములను అమ్మేద్దామన్న అన్న మాట మీ యొక్క కుత్సితపు బుద్ధిని, వ్యాపార బుద్ధిని, దాంట్లో మీ లావాదేవీలని బయటపెడుతుంది. కాబట్టి ఈ యొక్క ఎందువల్లంటే అక్కడ నిర్వాసితులు ఇంకా ఉద్యోగాలు రాని వాళ్ళు, భూములు ఇచ్చిన వాళ్ళు 8,500 మంది ఉన్నారు. ఒకవేళ భూములే రిటర్న్ చేయాలనుకుంటే ముందు వాళ్ళని సెటిల్ చేయండి, ముందు వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక ఎకరం భూములు ఇచ్చి తగ్గిన భూముల్లో తర్వాత ఏమన్నా చేయడానికి మీరు ప్రయత్నించండి.
ఆరు వేల ఎకరాలు కుప్పం జమీందారులు ఇచ్చారు. ఏమీ సెటిల్ చేయకుండా మేము ఇష్టానుసారంగా చేస్తానంటే మట్టుకుని ఊరుకునే ప్రసక్తి లేదు. నేను రాహుల్ గాంధీ గారికి ఆల్రెడీ ఉత్తరం కూడా రాశాను. నేను ప్రయత్నం చేస్తున్నాను ఆయన్ని స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి తీసుకురావడానికి. డెఫినెట్గా ఆయన వచ్చినప్పుడు మేము ఖచ్చితంగా మేము ఏంటో అన్నది మేము చూపెడతాము. వీటితో ఏ మొత్తం దేశంలోనే ఉన్న లాభాలతో ఉన్న ఎల్ఐసి కానీ లాభాలతో ఉన్న స్టీల్ ప్లాంట్ కానీ లేకపోతే ఇటువంటి లాభాలతో ఉన్న అన్న వాటినన్నింటినీ కూడా పారిశ్రామికవేత్తలు కట్టబెట్టడానికి వాళ్ళకి లాభాలను దోయడానికి ప్రధానమంత్రి పనిచేస్తున్నాడు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా అదే రకంలో వెళ్తున్నాడు అన్న భావన ప్రజల్లో ఉంది. దీన్ని ఎదుర్కొనడానికి సంఘటితంగా ముందుకెళ్తాను.